ప్రభు పేరట మీ అందరికీ షలోం. ఈరోజు చాలామంది వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, మా వాళ్ళేమనుకుంటారో, మా బంధువులు ఏమనుకుంటారో, మా ప్రాంతం వాళ్ళు ఏమనుకుంటారో, మా కులం వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి, నిన్ను సృష్టించిన దేవుణ్ణే నువ్వు దూరం చేసుకుంటున్నావే, నిన్ను ప్రాణంగా ప్రేమించి నీ పాపములను క్షమించడానికి సిలువ మీద మరణించి మరణాన్ని గెలిచి తిరిగి లేచిన ఏకైక దేవుణ్ణే కాదనుకుంటున్నావే. సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచించు. మనిషిని ప్రాణంగా ప్రేమించిన దేవుడు ఎవరైనా ఉన్నారా? ఆ మనిషి చేసిన పాపిష్టి పనుల నిమిత్తము మనిషికి శిక్ష పొందుకోబోతున్నాడు, నరకానికి పోబోతున్నాడు. అటువంటి మనిషిని నరక శిక్ష నుండి తప్పించే గొప్ప దేవుడి లోకంలో ఎవరైనా ఉన్నారా? చాలామంది అంటూ ఉంటారు, అవతార పురుషులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. సరే, వాళ్ళు ఎప్పుడు పుట్టారో, ఎక్కడ పుట్టారో, ఎలా పుట్టారో, ఎందుకు పుట్టారో, ఏం చేశారో చాలామందికి తెలియని కూడా తెలియదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, యేసుక్రీస్తు పరిశుద్ధునిగా ఈ లోకంలో జన్మించాడు. యేసుక్రీస్తు మనిషి కోసమే జన్మించాడు. పాపిష్టి మనిషిని రక్షించటానికి జన్మించాడు. పాపిష్టి మనిషి చేసిన పాపముల నిమిత్తము అతనికి నరకము రాబోతుంది, కనుక ఆ నరక శిక్ష నుంచి తప్పించటానికి జన్మించాడు. ఆ పాపము యొక్క శిక్ష నుండి తప్పించటానికి తన మీదే శిక్ష అంతా మీద వేసుకున్నాడు. మనిషికి రావలసినటువంటి దెబ్బలు తాను తిన్నాడు. నీవు నేను చేసిన పాపిష్టి పనుల వల్ల మనకు రావలసిన మరణ శిక్ష తన మీద వేసుకున్నాడు. నీకు నాకు పడవలసిన మరణ శిక్ష తన మీద వేసుకొని ఆఖరికి నీ నా స్థానంలో మరణించాడు. మరణించటమే కాకుండా సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడ్డమే కాకుండా ఆయన దేవదేవుడు గనుక మరణము ఆయనను ఆపజాలదు గనుక మూడవ దినమున తాను చెప్పినట్టుగానే మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. మరణాన్ని గెలిచి తిరిగి లేచిన వాడే, మరణమును గెలిచిన వాడే, గెలవగలిగిన వాడే దేవదేవుడని, మరణము పైన అధికారము కలవాడే దేవుడని అందరికీ తెలుసు. మరి మరణమును గెలిచిన వాడెవడు? మరణమును జయించిన వాడెవడు? మరణించి తిరిగి లేచిన వాడెవడు? ప్రభు అయిన యేసుక్రీస్తు కాకుండా వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో దయచేసి వినండి. ఒకవేళ మీకు ఆరోగ్యం బాగాలేదనుకోండి, తీవ్రమైన అనారోగ్యం గుండా వెళ్తున్నారనుకోండి, ఎవరో వచ్చి అన్నారు పలానా డాక్టర్ గారు చాలా చక్కగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు, అద్భుతంగా ట్రీట్మెంట్ ఇస్తారు, ఆయన మందులు ఇస్తే చాలు మీ రోగం తగ్గిపోతుందని చెప్పారనుకోండి, అడుగుతారా మీరు ఆయన మావాడేనా, ఆ డాక్టర్ గారు మా కులపోడేనా, ఆ డాక్టర్ గారు మా ప్రాంతం వాడేనా, ఆ డాక్టర్ గారు మా మతం వాడేనా అడుగుతారా అండి? అలా అడిగేటటువంటి అవివేకిని ఎప్పుడైనా చూశారా? రోగంతో బాధపడుతున్న నీకు ఒక మంచి డాక్టర్ ఉన్నాడని తెలిస్తే పరుగు పరుగున వెళ్తావే. ఆ డాక్టర్ మనవాడా, మన ప్రాంతం వాడా, మన రాష్ట్రం వాడా, మన కులపోడా, మన మతోడు మతమోడా ఏమీ చూడవే. సహోదరి సహోదరుడా, ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయే ఈ శరీరానికి పట్టిన రోగాన్ని బాగు చేసుకోవడానికి ఒక మంచి డాక్టర్ ఉంటే చాలు, పరుగు తీస్తావే. ఈ శరీరానికి మరణం ఉంది కానీ నీ ఆత్మకు మాత్రం మరణము లేదు. ఆ ఆత్మను రక్షించేవాడు ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. నిత్యము ఉండే ఈ ఆత్మకు రోగం ఉంది, నిత్యము ఉండే ఈ ఆత్మకు రోగం పట్టింది. ఏమిటా రోగం? పాపిష్టి రోగం, పాపము అనే రోగము నీ ఆత్మకు పట్టింది. పాపము అనే రోగము నీ ఆత్మలో ఉన్నంతకాలం నువ్వు నరకానికి వెళ్లాల్సిందే, నరకంలో కాలిపోవాల్సిందే. ఆ పాపిష్టి రోగము నుండి విడిపించటానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. యేసు అంటే రక్షకుడు. తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అనగా రక్షకుడు అనే పేరు పెడతారు. యేసుక్రీస్తు లోకానికి వచ్చింది పాపులను ప్రేమించటానికి, దుష్టుణ్ణి శిక్షించడానికి కాదండి. దుష్టుణ్ణి శిక్షించే ధర్మం ఉంది, కానీ యేసుక్రీస్తు యొక్క ధర్మం అది కాదండి. దుష్టుణ్ణి ప్రేమించి ఆ దుష్టుణ్ణి
ఆ దుష్టత్వము నుండి విడిపించి పరిశుద్ధునిగా మార్చి పరలోకానికి చేర్చే అద్భుతమైన దేవుడండి ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తును మీరు అంగీకరించారా మీ రక్షకునిగా? యేసుక్రీస్తును రానిచ్చారా మీ జీవితంలోనికి దేవునిగా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఈ జీవితం మీరు చూసినప్పుడు ఇతడును అబ్రహాము కుమారుడే, ఇతని ఇంటికి రక్షణ వచ్చింది, మా జీవితంలో వచ్చిన మార్పు మా ఇంటికి రక్షణ తీసుకురావాలి, మా చుట్టూ ఉన్న వారికి నాయన రక్షణ మార్గాన్ని కనపరచాలి, మా వల్ల మా కుటుంబం బాగుపడాలి, మా వల్ల మా సొసైటీ బాగుపడాలి, మా వల్ల మా చుట్టూ ఉన్నవారు బాగుపడాలి, అట్టి జీవితం మాకు దయచేయమని ఈరోజు ప్రార్థనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.